వ్యూవర్స్, ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2020 సంవత్సరం, ఎకనామిక్ సెకండ్ తెలుగు మీడియం మోడల్ పేపర్ ఎలా అడుగుతున్నాడు మోడల్ పేపర్ అనేది ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఈ క్రింది ఏ మూడింటికైనా సమాధానాలు రాయండి. మనకు 3 క్వశ్చన్లు ఎగ్జామినేషన్లో రాయాల్సి ఉంటుంది. ఓన్లీ మనకు 5 క్వశ్చన్లు ఇస్తాడు, 3 క్వశ్చన్లు ఎగ్జామినేషన్లో రాయాలి. మరి ఈ 3 క్వశ్చన్లు ఎలా అడుగుతున్నాడు, ఎలాంటి క్వశ్చన్లు ఈ ఎగ్జామినేషన్లో వస్తాయి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్గా చూడండి, అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలను భారతదేశం దృష్ట్యా వివరించండి. ఈ క్వశ్చన్ చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగాడు, మళ్ళీసారి కూడా ఎగ్జామినేషన్లో అడగొచ్చు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలను భారతదేశం దృష్ట్యా వివరించండి. ఈ క్వశ్చన్ టిక్ చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్గా, భారతదేశంలో జననాల రేటు ఎక్కువ మరియు మరణాల రేటు తక్కువగా ఉండడానికి గల కారణాలు ఏంటి వివరించండి అనే క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు అడిగాడు, మళ్ళీసారి కూడా అడిగే అవకాశం ఉంది. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు అడిగాడు, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ని మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత 5 మార్క్స్ సెక్షన్లో మీకు వచ్చే క్వశ్చన్, భారతదేశంలో పేదరికానికి గల కారణాలు వివరించండి అనే క్వశ్చన్ అడగొచ్చు. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే, ఇది కూడా మోస్ట్లీ రిపీటెడ్ అయ్యే క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగాడు, మళ్ళీసారి కూడా అడగొచ్చు. దీన్ని కూడా టిక్ పెట్టుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ మూడవది. 4వ క్వశ్చన్గా, భారత వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకతకు గల కారణాలను వివరించండి. అంటే వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత ఎందుకు ఉంటుంది, ఈ ఉండడానికి గల ఏ కారణాలు ప్రభావితం చేస్తాయి. అంటే మనం సాధారణ కారణాలు, సాంకేతిక కారణాలు, తర్వాత పర్యావరణ కారణాలు అనే వాటిని మనం దీనిలో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఫిఫ్త్ క్వశ్చన్గా, 1991వ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని వివరించండి. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ కూడా అడిగాడు, మళ్ళీసారి కూడా అడగొచ్చు. మోస్ట్లీ క్వశ్చన్ టిక్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, 1991 పారిశ్రామిక విధాన తీర్మానం అనే క్వశ్చన్. ఇది ఫస్ట్ సెక్షన్. సెకండ్ సెక్షన్లోకి వచ్చాము. చూడండి సెకండ్ సెక్షన్లో ఏముంది, ఈ క్రింది ఏవేని ఏ 8ంటికైనా సమాధానాలు రాయండి. మనకు 12 క్వశ్చన్లు ఇస్తాడు, ఇందులో మనం రాయాల్సింది 8 క్వశ్చన్లు. 8 క్వశ్చన్లకు ఒక్కొక్క క్వశ్చన్కు 5 మార్కులు, మొత్తం మీకు 40 మార్కుల క్వశ్చన్ సెక్షన్లో, ఈ 40 మార్కులు ఈ సెక్షన్లో మీకు వస్తాయి. కాబట్టి ఈ సెక్షన్ని జాగ్రత్తగా చదువుకోండి. ఫస్ట్ క్వశ్చన్గా, నిరుద్యోగితలో వివిధ రకాలు వివరించండి. ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగాడు, మళ్ళీసారి కూడా అడగొచ్చు. నిరుద్యోగిత రకాలు రాయండి. నిరుద్యోగితలో 8-9 రకాలు ఉన్నాయి, వాటిని గురించి మీరు ఈ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్గా టిక్ చేసుకోండి, ఈ క్వశ్చన్ కూడా. తర్వాత క్వశ్చన్, పేదరిక భావనలను వివరించండి. సాపేక్షిక పేదరికం, నిరపేక్షిక పేదరికం, పేదరికపు గీత, పేదరిక వ్యత్యాసము అనేవి భావనలు ఉన్నాయి. వీటిని భావనలు అన్నా రకాలన్నా ఒకటే. పేదరిక భావనలు అడగొచ్చు లేదా రకాలను అడగొచ్చు, ఏది అడిగినా కూడా ఆన్సర్ని మీరు ఇదే రాయాల్సి ఉంటుంది. ఇది కూడా మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగాడు. తర్వాత క్వశ్చన్గా, భారత గ్రామీణ రుణగ్రస్తతకు గల కారణాలను వివరించండి. ఇది మీకు 5 మార్క్స్ 10 మార్క్స్ సెక్షన్లో మీకు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్గా ఇచ్చాను. ఈ రుణగ్రస్తతకు ఏంటి కారణాలు, ఏ కారణాలు ప్రభావితం చేస్తాయి భారతదేశంలో రుణగ్రస్తతకు అనే క్వశ్చన్ ఎగ్జామినేషన్లో అడగొచ్చు. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు అడిగాడు. వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధిలో నాబార్డు పాత్రను వివరించండి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది 2 మార్క్స్లో మీకు అడగొచ్చు. అంటే 2 మార్క్స్లో ఖచ్చితంగా 2 మార్క్స్ క్వశ్చన్లు వస్తాయి. ఒకటి మనం అల్ప ఉత్పాదక కారణాలు చూసాం,
ఇప్పుడు ఇది రుణగ్రస్తకు కారణాలు ఒకటి, నెక్స్ట్ నాబార్డ్, ఈ రెండు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అగ్రికల్చర్లో. పారిశ్రామిక క్షేత్రాలను గురించి వివరించండి. పారిశ్రామిక క్షేత్రాలు అంటే పరిశ్రమలన్నింటినీ ఒక దగ్గర ఏర్పాటు చేసి వాటికి కావలసిన అవస్థాపన సౌకర్యాలను కల్పించే ప్రదేశాన్నే పారిశ్రామిక క్షేత్రాలు అని మనం పిలవచ్చు. ఈ పారిశ్రామిక క్షేత్రాల వల్ల సౌకర్యాలు అన్నిటికీ ఒకే ప్రదేశంలో కల్పించవచ్చు, పారిశ్రామికీకరణ చేయవచ్చు అనేది లక్ష్యం. తర్వాత సేవారంగం అంటే ఏంటి, దాని ప్రాధాన్యతను వివరించండి. సేవారంగం అంటే ఏమిటి అనేది ఫస్ట్ క్వశ్చన్, డెఫినేషన్ రాయండి. డెఫినేషన్ తర్వాత దాని ప్రాధాన్యత ఉంది, ప్రాధాన్యతలో ఒక నాలుగు అంశాలు ఉన్నాయి, ఆ అంశాలను ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇలా రెండు క్వశ్చన్లు కలిపి అడిగాడు, అంటే ఏమిటి అన్నాడు, ప్రాధాన్యత అడిగాడు. అలా అడిగితే అలా రాయండి, విడివిడిగా అడిగితే విడివిడిగా రాయండి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఆర్థిక అభివృద్ధిలో అంతర్జాతీయ వ్యాపారం యొక్క పాత్రను వివరించండి. అంటే ఒక దేశం అభివృద్ధి సాధించబడాలంటే అంతర్జాతీయ వ్యాపారం ఎలా ఉపయోగపడుతుంది, ఈ అంతర్జాతీయ వ్యాపారం ఆర్థికాభివృద్ధికి ఎలా దోహదం చేస్తుంది అనేది ఈ క్వశ్చన్ యొక్క సారాంశం. ఇందులో పాయింట్స్ ఉన్నాయి, ఈ పాయింట్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, చదువుకోండి బాగా ఈ క్వశ్చన్ని, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. 12వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలను వివరించండి. మనము 11 పంచవర్ష ప్రణాళికలు అయ్యాయి, 12వ పంచవర్ష ప్రణాళిక కూడా అయిపోయింది. ఇది 2017 సంవత్సరం వరకే సమాప్తమైంది. దీని లక్ష్యాలు ఏమిటి, ఏమి సాధించాలని ఈ ప్రణాళికను ఏర్పాటు చేశారు అనేది కూడా ఇది ఇంపార్టెంటే. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్గా టిక్ చేసుకొని చదువుకోండి దీన్ని కూడా, ఇది కూడా ఎగ్జామ్లో వస్తుంది. నెక్స్ట్గా అడవుల సంరక్షణ చర్యలను వివరించండి. అడవుల సంరక్షణ అంటే అడవులను బాగా నరికివేస్తున్నాము, కాలుష్యం జరుగుతుంది, మరి అడవులను ఎలా సంరక్షించుకోవాలి, సంరక్షించుకోవాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేది సంరక్షణ చర్యలు ఉన్నాయి, వాటిని చదువుకోండి. ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ కూడా రిపీట్ అయిన క్వశ్చన్, మళ్ళీసారి కూడా ఎగ్జామినేషన్లో అడగవచ్చు, ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ సుస్థిర అభివృద్ధి అంటే ఏంటి, దాని భాగాలను వివరించండి. సుస్థిర అభివృద్ధి అంటే మనము ప్రస్తుత అభివృద్ధిని కంటిన్యూ చేసుకుంటూ ఆ అభివృద్ధి వల్ల భవిష్యత్ తరాల వాళ్లకు ఇబ్బంది కలగకుండా ప్రస్తుత అభివృద్ధిని కంటిన్యూ చేయడాన్నే సుస్థిర అభివృద్ధి అంటారు. ఇది ఎన్ని రకాలు ఉంటుంది అనేది మీరు దాన్ని రేఖాపటం రాసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను క్లుప్తంగా రాయండి. ఏమేమి పథకాలు ప్రవేశపెట్టింది అంటే చాలా ఉన్నాయి, అవన్నీ రాయాల్సిన అవసరం లేదు, ఓన్లీ కొన్ని క్లుప్తంగా అంటే కొన్ని పథకాలను అంటే ఒక 5-6 తగ్గకుండా మీరు ఆ పథకాలను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్లో మీకు మంచి మార్కులు వస్తాయి, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే, టిక్ చేసుకోండి ఈ క్వశ్చన్ కూడా. నెక్స్ట్ లోరెంజ్ వక్రరేఖ అంటే ఏంటి, లోరెంజ్ అంటారు లారెంజ్ అంటారు ఎలా అన్న కాన్సెప్ట్ అదే, దాని ఉపయోగాలు రాయండి. లోరెంజ్ అంటే ఏంటి దాన్ని డెఫినేషన్ రాసి, తర్వాత దాన్ని దేనికోసం ఉపయోగిస్తాం, ఎలా వాడతారు ఈ లోరెంజ్ కరువు అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అలా మీరు ఈ క్వశ్చన్ని రెండు కలిపి ఉన్నాయి కాబట్టి రెండింటిని మనం ఆన్సర్ చేయాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇవి మనకు 5 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్గా చూడండి, ఈ క్రింది ఏ 15 సమాధానాలు రాయండి. అంటే 20 క్వశ్చన్లు ఇస్తాడు, మీరు 15 క్వశ్చన్లు ఎగ్జామినేషన్లో రాయాల్సి ఉంటుంది. అవి ఎలాంటి క్వశ్చన్లు, ఎలా అడుగుతున్నాడు అనేది చూద్దాం. చూడండి ఈ సెక్షన్, మొదటిది ఆర్థికాభివృద్ధి, అక్కడ కాకు దీర్ఘం పడలేదు, ఆర్థిక వృద్ధి అని రాశాడు. ఆర్థిక వృద్ధి, ఆర్థిక వృద్ధి అంటే ఉత్పత్తిలో మాత్రమే వచ్చే పెరుగుదలను ఆర్థిక వృద్ధి అని మనం పిలవచ్చు. అంటే ఆర్థిక వృద్ధి అనేది అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రమే సంబంధించింది అని మీరు 1-2 లైన్లలో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది, అంతకుమించి వేరే అవసరం లేదు. ఇది ఆర్థిక వృద్ధి చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగాడు. జనాభా విస్ఫోటనం, జనాభా విపరీతంగా పెరుగుతుంది, పెరగటం కాదు విస్ఫోటనం జరుగుతుంది, మరి ఈ జనాభా ఇంత వేగంగా ఎందుకు పెరుగుతుంది, కాబట్టి జననాల రేటు ఎక్కువ మరణాల రేటు తక్కువ దానితో జనాభా విస్ఫోటనం పెద్దగా, విస్ఫోటనం అంటే విచ్చితి అనమాట, చాలా పెద్ద స్థాయిలో పెరగటం, అలా జనాభా విస్ఫోటనం అనేది మీరు 2-3 వాక్యాల్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్ జనని సురక్ష యోజన, ఈ జనని సురక్ష యోజన అనే పథకం కూడా
ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంతో ఏర్పాటు చేయబడినటువంటి ఒక పథకం. డెలివరీ సమయంలో చిన్నపిల్లలు చనిపోతున్నారు, డెలివరీ సమయంలో ఆడవాళ్ళు చనిపోతున్నారు, వాటిని కాపాడాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే జనని సురక్షితంగా ఉండాలనే పథకం ఇది. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత క్వశ్చన్గా అక్షరాస్యత రేటు. భారతదేశంలో అక్షరాస్యత రేటు ఎలా ఉంది, ఏ విధంగా అక్షరాస్యత రేటును మనం పెంచుకోవచ్చు, దీనిని నిర్వచనం రాసి దానికి ఒక ఈక్వేషన్ ఉంది, డెఫినెట్ ఒక ఫార్ములా, ఆ ఫార్ములా రాస్తే సరిపోతుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే కాబట్టి ఇది కూడా టిక్ చేసుకోండి. తర్వాత సాపేక్షిక పేదరికం. ఒక వర్గం ఆదాయ స్థాయిని మరొక వర్గం ఆదాయ స్థాయితో పోల్చినప్పుడు ఏర్పడేదాన్ని సాపేక్షిక పేదరికం అంటాం. అంటే పోల్చుతూ చెప్పటం, అంటే ఇద్దరి వ్యక్తుల మధ్య, అంటే రెండు గ్రూపుల మధ్య లేదా రెండు అంశాల మధ్య ఈ పేదరికాన్ని పోల్చుతాం. అంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు మధ్య చూపే వ్యత్యాసం, ఇదే సాపేక్షిక పేదరికం. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. తర్వాత సూక్ష్మ విత్తం. సూక్ష్మ విత్తము అంటే చిన్న చిన్న మొత్తాలను ఎక్కువ మందికి గ్రామీణ ప్రాంతంలో ఇచ్చేదాన్ని సూక్ష్మ విత్తం అంటారు. ఇది చిన్న రైతులు, సన్నకారు రైతులు, చిన్న చిన్న వ్యాపారస్తులు పెట్టుబడుల కోసం ఈ సూక్ష్మ విత్తం అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్గా హరిత విప్లవం అంటే ఏంటి. హరిత విప్లవం అంటే సంక్రజాతి విత్తనాలను ఉపయోగించి, ఎరువులు, క్రిమిసంహారక మందులను ఉపయోగించి తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి తీయడాన్ని హరిత విప్లవం అంటారు. ఇది వ్యవసాయ ఉత్పాదకత పెంచడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక నూతన మార్పు. ఇది నూతన వ్యవసాయ వ్యూహం అని కూడా అంటారు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు అడిగాడు, మళ్ళీ అడుగుతాడు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్ అగు మార్క్ అంటే ఏంటి. అంటే మనం ఏదైనా వస్తువును కొన్నప్పుడు అది నాణ్యమైనది అని ప్రభుత్వం చేత గుర్తింపు పొందినటువంటి యొక్క మార్కు, అంటే గుర్తింపు పొందే చిహ్నం, దాన్ని అగు మార్క్ అంటాం. అంటే మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఐఎస్ఐ ఉందా అంటాం, అంటే నాణ్యతకు సంబంధించినటువంటి యొక్క గుర్తుని ఐఎస్ఐ అగు మార్క్ అంటాము. ఇది కూడా ఇంపార్టెంటే, చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగాడు, ఇది కూడా టిక్ చేసుకోండి. తర్వాత ప్రత్యేక ఆర్థిక మండళ్ళు. ప్రత్యేక ఆర్థిక మండళ్ళు అంటే ఎవరైనా వేరే రాష్ట్రం నుంచి, వేరే దేశం నుంచి ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి వచ్చినప్పుడు, పరిశ్రమలు పెట్టడానికి వచ్చినప్పుడు వాళ్ళకి కావలసిన అవస్థాపన సౌకర్యాలను కల్పింపచేసి ఏర్పాటు చేసే ఒక ప్రాంతాన్ని ప్రత్యేక ఆర్థిక మండళ్ళు అంటాం. దీన్ని ఇంగ్లీష్లో సెజ్ అని మనం పిలుస్తాం. ఇది కూడా ఇంపార్టెంటే, చాలాసార్లు అడిగాడు. తర్వాత సేవా రంగం అంటే ఏంటి. తృతీయ రంగాన్ని సేవా రంగం అని కూడా అంటాం. సేవా రంగంలో విద్య, వైద్య, రవాణా, కమ్యూనికేషన్, సమాచారం ఇలాంటి అంశాలు ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా చాలాసార్లు అడిగాడు, మరిసారి కూడా అడిగే అవకాశం ఉంది. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్గా టిక్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, సేవా రంగం. నెక్స్ట్ క్వశ్చన్గా శాస్త్ర సాంకేతిక రంగం. విద్య, వైద్య, రవాణా, అదేవిధంగా శాస్త్ర సాంకేతిక రంగాలు కూడా చాలా ఇంపార్టెంటే. ఒక అంశం కొత్తగా కనుగొనబడాలి అంటే శాస్త్రం అభివృద్ధి చెందాలి, సాంకేతిక రంగం అభివృద్ధి చెందాలి. ఇవి రెండు ఎంత బాగా అభివృద్ధి జరిగితే అంత బాగా ఆర్థికాభివృద్ధి జరుగుతుంది, నూతన వస్తువులు తయారవుతాయి, అంటే పరిశోధన జరగాలి, శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి జరుగుతుంది, ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతుంది. తర్వాత నిరంతర ప్రణాళిక అంటే జనతా గవర్నమెంటు అధికారంలోకి వచ్చినటువంటి ఒక సమయంలో ఒకసారి ఈ నిరంతర ప్రణాళికను ఏర్పాటు చేసింది. ఈ నిరంతర ప్రణాళికలు అప్పుడు ఒక సంవత్సరాన్ని వదిలి మరొక సంవత్సరాన్ని కలుపుకుంటూ దీన్ని గున్నార్ మిర్దాల్ ప్రవేశపెట్టాడు. ఇది ప్రస్తుతానికి లేదు, అప్పుడు ఒకసారి వచ్చినప్పుడు 83వ సంవత్సరంలో దీన్ని ప్రవేశపెట్టారు. దాన్ని నిరంతర ప్రణాళిక అని మనం పిలుస్తాం. ఇది ఇంపార్టెంటే. నెక్స్ట్ ప్రపంచీకరణ. ఒక దేశం ప్రపంచంలోని ఏ దేశంతోనైనా వ్యాపారం చేయడాన్ని ప్రపంచీకరణ అంటారు. ఈ ప్రపంచీకరణ వల్ల వస్తువులను ఎగుమతులు కానీ దిగుమతులు కానీ జరుపుకోవడానికి, ఆర్థికాభివృద్ధిని మనకు కావాల్సినటువంటి ఒక వస్తువులను తెప్పించుకోవడానికి, మన మిగులను పంపించుకోవడానికి ప్రపంచీకరణ ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది కూడా మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చనే. నెక్స్ట్ ఓజోన్ పొర. ఆకాశంలో ఉన్నటువంటి యొక్క పొర, ఇది సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను ఆపుతుంది, ఆపి వడకట్టి మంచి కిరణాలను మన మీదకి ప్రసరింపచేస్తుంది. కాబట్టి ఇది ఓజోన్ పొర. కానీ ప్రస్తుత పరిస్థితులలో ఓజోన్ పొరకు ఇబ్బంది కలుగుతుంది, కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్గా అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత పర్యావరణం. పర్యావరణంలో రకాలు ఉన్నాయి. పర్యావరణం అంటే ఏమిటి. మన చుట్టూ ఆవరించబడి ఉన్నటువంటి యొక్క
అంశాలనే పర్యావరణం అంటే గాలి నీరు సూర్యరశ్మి అడవులు జంతువులు వీటిని మొత్తాన్ని కలిపి మనం పర్యావరణము అని మనం పిలవచ్చు. ఈ పర్యావరణం అనేది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే, చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగాడు, మళ్ళీసారి కూడా ఎగ్జామినేషన్లో అడగవచ్చు, కాబట్టి టిక్ చేసుకోండి ఈ క్వశ్చన్. నెక్స్ట్ జీవ వైవిధ్యం అంటే ఏంటి? జీవ వైవిధ్యం అంటే జీవులు చాలా ఉన్నాయి, అందరం భూమి మీద నివసిస్తున్నాము కానీ వైవిధ్యత ఉంది. జీవులన్నీ ఒకే దగ్గర ఉన్నాయి, మనుషులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, తర్వాత క్షీరదాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కానీ వేరువేరు ఉన్నాయి, ఒకే ప్రాంతంలో ఉన్నారు వేరువేరుగా ఉన్నారు, దీన్ని జీవ వైవిధ్యం అంటాం, ఇది ఇంపార్టెంటే. తర్వాత సర్వశిక్ష అభియాన్, ఇది పిల్లలు ఎవరైతే ఉన్నారో స్కూల్ ఏజ్ పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళకు కావాల్సినటువంటి యొక్క విద్యావకాశాలను, వాళ్ళకు కావాల్సినటువంటి అవకాశాలను, డ్రాప్అవుట్స్ తగ్గించడం, తర్వాత విద్యా అవకాశాలను మెరుగుపరచడం కోసం ఏర్పాటు చేయబడినటువంటిదే సర్వశిక్ష అభియాన్ అని మనం పిలుస్తాము. ఇది విద్యావకాశాలను పెంపొందించడానికి ప్రయత్నం చేస్తుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత, ఆంధ్రప్రదేశ్లో జనసాంద్రత అంటే ఒక చదరపు కిలోమీటర్కు ఎంతమంది నివసిస్తున్నారు అని చెప్పడానికి జనసాంద్రత అంటాం. దీంతో మనకు ఎంత రాష్ట్రంలో ఎంత జనాభా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పడానికి ఈ జనసాంద్రత అనేది ఉపయోగపడుతుంది. దీంతో మనం ఈ పరిస్థితిని మన అంటే జనసాంద్రత జనాభాను అంచనా వేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది జనసాంద్రత. తర్వాత మాధ్యమిక విచలనం, ఇది కూడా మనకు సాంఖ్యక శాస్త్రం గణాంక శాస్త్రంలోనిది, స్టాటిస్టిక్స్ సంబంధించింది. మాధ్యమిక విచలనం అంటే ఏమిటి అనే ఒక నిర్వచనం రాయాలి, రాసి దానికి ఒక ఈక్వేషన్ ఉంది, సూత్రం ఉంది, ఆ సూత్రాన్ని మీరు ఎగ్జామినేషన్లో రాయాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే, ఈ క్వశ్చన్ కూడా మీరు టిక్ చేసుకోండి, ఇది వస్తుంది ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ సూచీ సంఖ్యలు, ఈ సూచీ సంఖ్యలు అనేవి ఎలా ఉపయోగపడతాయి, దెన్ డెఫినేషన్ ఏంటి, వేటిని సూచీ సంఖ్యలు అంటాము అనేది మీరు ఎగ్జామినేషన్లో రాయాల్సి ఉంటుంది. సో ఇవి మీకు 37 క్వశ్చన్స్ అంటే 10 మార్క్స్, 5 మార్క్స్, 2 మార్క్స్ క్వశ్చన్లు మీకు ఎగ్జామినేషన్లో ఇచ్చాను. ఈ క్వశ్చన్లు పర్ఫెక్ట్గా నేర్చుకోండి, ఇంతకు మించి వేరే మీకు అవసరం ఏమీ లేదు. ఈ క్వశ్చన్లు కనుక చదివితే ఎగ్జామినేషన్లో మీరు మంచి మార్కులతో పాస్ కాగలుగుతారు. మీరు ఎకనామిక్స్ అంటే ముందు భయాన్ని వదిలేయండి, మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో రాయండి, నేను మీకు కావాల్సిన డౌట్ని క్లారిఫై చేస్తాను. కాబట్టి వ్యూవర్స్ మీరు ఏం భయపడకండి, ఎగ్జామ్ అంటే ఏవో క్వశ్చన్లు వస్తాయి, ఎక్కడి నుంచో వస్తాయి అనే భయపడాల్సిన అవసరం లేదు, నేను మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను. కాబట్టి నేను ఈ వీడియోలో కొత్తగా వాయిస్ చేంజ్ చేసి చేస్తున్నాను, చూడండి ఈ వీడియో మొత్తం చూడండి, మీకు వాయిస్ ఎలా అనిపిస్తుంది, ఇంతకుముందు వాయిస్ చూడండి, ఇప్పుడు వాయిస్ చూడండి, ఎలా అనిపిస్తుంది, ఏ వాయిస్ బాగుంది అని మీరు సలహా చేస్తే ఆ వాయిస్ ప్రకారం నేను కంటిన్యూ చేస్తాను వీడియోస్. డిఫరెంట్గా ఉంటుందని ఈ వీడియోలో నేను ఈ వాయిస్ని చేంజ్ చేశాను. సో వ్యూవర్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా మీ క్లాస్మేట్స్ ఉంటే, వేరే కాలేజీ వాళ్ళు ఉంటే షేర్ చేయండి, అదేవిధంగా మీకు అప్డేట్స్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.